నమస్తే నేను కృష్ణాంజనేయులు కరోనా విస్తృతి ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకి పెరుగుతుంది అదే క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ విమర్శల వేడి కూడా రోజురోజుకు పెరుగుతుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కరోనాని విస్తరింపజేయటంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్లా పనిచేస్తున్నారు అనేటువంటి విమర్శ చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా కొంతమంది కార్యకర్తలని ఈ విధమైనటువంటి కరోనా విస్తృతి కోసం పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పంపించి ఈ కరోనా అనేటువంటిది మరింత విజృంభించే విధంగా చేయటానికి వాళ్ళ కార్యకర్తలను స్లీపర్ సెల్స్లా ఉపయోగిస్తున్నారనేటువంటిది మోపిదేవి వెంకటరమణ గారి ఆరోపణ అదేవిధంగా మరో మంత్రి అనిల్ కుమారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విమర్శలు అనవసరమైనటువంటి విమర్శలు చేయటమే కాకుండా కరోనా విస్తృతికి స్లీపర్ సెల్స్లా పనిచేస్తున్నారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ దీనికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలతో ధ్వజమెత్తుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో బిఎం మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ట్రాక్టర్లతో పెద్ద మొత్తంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించటము దాని ద్వారానే అక్కడ కరోనా విస్తృతి పెరిగింది అదేవిధంగా మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేత అయినటువంటి ఎమ్మెల్యే రోజా ఒక కుళాయి ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ ప్రజలతో పువ్వులు జల్లించుకోవటము భౌతిక దూరం పాటించకుండా ప్రజలందరినీ గ్యాదర్ చేయటం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కొంతమంది స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనేటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి ప్రజల భౌతిక దూరం పాటించకుండా ఈ విధమైనటువంటి కరోనా విస్తృతి చెందటానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే పనిచేస్తున్నారు దానివల్లే కరోనా విస్తృతి పెరుగుతుంది అనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మరో ఆరోపణ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఈ రెండు ఆరోపణలు కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గిన స్లీపర్ సెల్స్ లాగా ఉండి కరోనా విస్తృతికి గిన వాళ్ళు గిన ఉద్దేశపూర్వకంగా గిన పనిచేస్తే ఖచ్చితంగా అది క్షమించరానటువంటి నేరం ఆ విధంగా ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని తీసుకువెళ్ళి ఇంకొక ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా దాన్ని దాచిపెట్టి మిగతా వాళ్ళకు వచ్చే విధంగా చేస్తున్నారా అనేటువంటి ఆధారాలతో మంత్రి మోపిదేవి వెంకటరమణ గారు మాట్లాడారా అసలు ఈ విధమైనటువంటి ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవా ఎందుకోసమనంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏ విధమైన ఆరోపణలు చేసుకోవటం అనేది వాళ్ళ విశేషణకు సంబంధించినటువంటి అంశం కానీ ఒక మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు ఈ విధమైనటువంటి ఆరోపణ చేశారనంటే ఒక ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ విధమైనటువంటి ఆరోపణలు చేయటం వల్ల ఒక దానికి ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ విధమైనటువంటి ఆధారాలు గిన ఉంటే మంత్రి గారు చెప్పినటువంటి ఆరోపణల ప్రకారం గిన ఆధారాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఎవరైతే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఈ కరోనా విస్తృతి కోసం స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తే ఖచ్చితంగా అది నేరం ఆ విధంగా చేసినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు చేస్తే వాళ్ళ మీద వాళ్ళని ప్రోత్సహించినటువంటి నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన ప్రతిపక్ష నేతగా ఈ విధంగా హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో కరోనా విస్తృతికి ఈ విధమైన స్లీపర్ సెల్స్ను ప్రయోగిస్తున్నారనేటువంటిది మంత్రి గారు మాట్లాడారు నిజమైతే ఇదే ఆధారాలు గిన ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఎందుకోసమనంటే ఆ విధంగా ఎవరు ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా అది నేరమే ఒకవేళ ఆ విధమైనటువంటి ఆరోపణలు మంత్రి గారు ఆధారాలు లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా బాధ్యత రహితం అవుతుంది ఒక మంత్రి స్థానంలో ఉండి
ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద మీకు రాజకీయ ప్రత్యర్థులు అవ్వచ్చు, ప్రజలు భయభ్రాంతులకు గురే విధంగా. స్లీపర్ సెల్స్ లాగా ఒక పార్టీ ఎంత పనిచేస్తుందంటే అనేక ప్రాంతాలకు కరోనా విస్తృతి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది, ఆ విధంగా ప్రజలు భయాందోళన చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధుల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు విమర్శలు చేసేటప్పుడు ఆధారాలతో సహా విమర్శలు చేయాలి. మీ ఆధారాలకు గినా తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలకే సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి, లేదంటే ఆ విధమైన ఆరోపణలు చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసింది. ఏమిటేనండి, కొంతమంది నాయకులు ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించకుండా గుంపులు గుంపులుగా జనాన్ని కూడగట్టి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు అనేటువంటిది, దాని ద్వారాగా ఎక్కువ విస్తృతి జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే ఈ విధమైనటువంటి విస్తృతి పెరుగుతుంది అనేటువంటిది తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. కొన్ని సందర్భాల్లో ఈ రోజున చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో కేసులు పెరగటము, ఈ విధమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో గుంటూరు కర్నూలు జిల్లాలో కేసులు పెరగటం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి కార్యకలాపాలు కూడా దానికి తార్కాణంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం విమర్శల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు స్వీకరించండి, దాన్ని ఉంటే సరిదిద్దుకోండి. ఒకవేళ ఆ విధమైనటువంటి విమర్శలు సరైనటువంటి కాదు అని అంటే ఇవి సహేతుకమైనటువంటి కాదు అని చెప్పేసి తిప్పికొట్టాల్సినటువంటి ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రజల తరపున ఈ రెండు పార్టీలకు చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అని అంటే అనవసరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలతో ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దు, బాధ్యతారహితంగా వ్యవహరించొద్దు అనేటువంటి అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.